రెండు వేల పద్నాలుగులో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసామని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను కొత్తగా మరి ముఖ్యమంత్రి రాష్ట్రం విడిపోయే విధం జరిగింది. నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే సుమారు 27,000 కోట్ల రూపాయలు కావాలి. వీటితో ఇవన్నీ పూర్తి చేస్తానని చెప్పాడు. ఇది వాస్తవం, ఇది రికార్డు. నేనేం చెప్పిన మాటలు కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు. 5 సంవత్సరాల కాలంలో ఆయన సుమారు 69,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. 27,000 కోట్ల రూపాయలు సరిపోతాయని చెప్పిన వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అథారిటేటివ్గా ముఖ్యమంత్రి తరపు హోదాలో చెప్పిన వ్యక్తి 69,000 ఖర్చు పెట్టాడు. ఒక్కడంటే ఒక్కడే ఒక్క ప్రాజెక్ట్ అయినా సరే పూర్తి అయిందా అని అడుగుతున్నాను. అవలే మరేంటి, ఏమైంది చెప్పండి. లేదు, 24,000 సరిపోతాయని ఆయన చెప్పిన వ్యక్తి 24,000 కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పిన వ్యక్తి 69,000 రూపాయలు ఖర్చు చేసి అవుకంట దోపిడీ దోచేశారు. ప్రాజెక్ట్ లక్షలక్షణ కాస్ట్ పెట్టించారు. కాంట్రాక్టులకి అప్రంగా కట్టబెట్టి అటు నుంచి వెనక నుంచి దొడ్డుదారిని వచ్చి కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ వాస్తవాలు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుదారి వల్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న స్వార్థపూరితమైన నిర్ణయాల కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా ఈరోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పునాదాసం కేంద్రం చేద్దామనుకుంటే కేంద్రం నుంచి ఈరోజు కూడా లేదు. ఎందుకు స్పెషల్ ప్యాకేజ్ చూసాం, స్పెషల్ ట్యాక్స్ని తగ్గట్టు పెట్టి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి దాంట్లో భాగంగా పోలవరం తలకి ఏ విధంగా పెట్టాడో అందరూ కళ్ళకట్టే చూసాం మనందరం కూడా. దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మనం చూస్తున్నాం. ఇవాళ ఆ రోజు బల్ల కొట్టి చెప్పారు అప్పుడున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి టక్మని ఏమనంటే ఇలా కొట్టడమే బల్ల సౌండ్ వస్తుండమే, సౌండ్లే చూసాం, బల్ల కొట్టడమే చూసాం. 2018 అయిపోద్ది, 19 అయిపోద్ది అని ఎక్కడైంది, ఎక్కడైంది 18 19కి? ఏ జగన్మోహన్ రెడ్డి నువ్వు చూడు వద్దని ఇది భాష ఏకవచనాలతో మాట్లాడారు. గౌరవ మర్యాద లేకుండా అయితే సంతోషమే, ఏకవచనంతో మాట్లాడినా ఏం మాట్లాడినా సంతోషమే, కానీ పని లేదే. అటువంటి బాధ్యతగా బాధ్యత లేని విధంగా ప్రవర్తన జరిగింది గత ప్రభుత్వాల్లో. ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఆప్తానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కట్టబెట్టారు, వచ్చారు. ఎంత బాధ్యతగా ఈ 2 సంవత్సరాలు చేసుకొస్తున్నాం. ఆడంబరాలకు కానీ అట్టాసాలకు కానీ పబ్లిసిటీకి కానీ లేనిపోయిన వ్యక్తిగత పొగడానికి కానీ ఎక్కడ తావు లేకుండా కార్యక్రమాలు వచ్చి చేసుకొస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే సమస్య పట్ల వెంటనే స్పందిస్తున్నాం. శాశ్వతమైన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నాం. ఓ దీర్ఘకాలిక ప్రణాళికలతో ఇవాళ ప్రభుత్వం ఇవాళ పనిచేస్తుంది, ఇది వాస్తవం. ఈ రకంగా చేసుకొస్తున్నాం. అది చూసిన తర్వాత ఇంకోటి అనిపిస్తుంది. ఆ భజన చూసాను ఇందాక, ఏది చంద్రబాబు నాయుడు భజన దీంట్లో ఆ జూమ్లో ఆయన ఎంత ఎందుడు చంద్రుడు ఇంత అంత ఇదంట అదంట అనేది. ఆ భజన మానేసి రామ భజన చేసుకుంటే పుణ్యమైన పురుషార్థం వచ్చేది. చంద్రబాబు నాయుడు భజన మాని ఏదో మన పెద్దలు చెప్పినప్పుడు ఈ రామకోట రాసుకున్నట్టు రామ భజన చేసుకుంటూ రామ రామ అంటే పుణ్యమని వచ్చింది. ఎందుకు ఇది రాజకీయ పార్టీలు మనం భజన చేసుకోవడం కాదు. ప్రజల తాలూకా సమస్య ఏంటో, ప్రజల తాలూకా ఏం అవసరమో ఏది కావాలో వాటి మీద వచ్చి మనం స్పందిస్తే ఆటోమేటిక్గా మన ప్రజలు వచ్చి అంగీకరిస్తారు.
మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ లేకపోతే వాళ్ళని నమ్ము కూడా వాళ్ళని వెనకేసుకొస్తున్న మరి మీడియాలు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చెప్పిందే జరగాలి, మేము చెప్పిందే రాజ్యాంగం, మేము చెప్పిందే వ్యవహారం అని అనే రీతిలో ఉన్నారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉంది, ఇవాళ దాన్ని బట్టి అందరూ మనం వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ దాన్ని గౌరవించుకొని దాన్ని అనుగుణంగానే ఇవాళ చేస్తున్న చట్టాలు చేస్తున్నాం, చేసిన ప్రతి చట్టము కూడా రాష్ట్రంలో సామాన్యుడికి మేలు జరిగేటట్లు, సామాన్యుడి మనుగడ జరిగేటట్లు, సామాన్యుడికి ఆర్థికంగా బలోపతి మైమడానికి పనికొచ్చేటట్లు, సమాజంలో ఉన్న ప్రతి సామాన్యుడు తలెత్తుకుని తిరగడానికి అవకాశం దొరికేటట్లు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన చట్టం ప్రతి చట్టంలో ఆ తాలూకా ఆస్ఫూర్తి కనిపిస్తుంది. ఒకసారి ఆలోచించి వాస్తవం ఉంది. ఇంకా చంద్రబాబు నాయుడు అంటాడు అందులో మనందరం చెల్లిద్దామంటాడు. ఏంటి చెల్లిస్తాడు, ఏం చెల్లిస్తాడండి ఆయన? రాని మన ప్రభుత్వం వస్తే మూల్యం చెల్లిద్దాం. ఏడు మూల్యం చెల్లిస్తాడంట. ఏం జరుగుతున్నాయి? ఎవరైనా తప్పు చేస్తే తప్పు ప్రకారం, తప్పు చేసిన దానికి చట్ట ప్రకారం వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోండి. రేపు ఎవరైనా చట్టం ముందు సమానమే అని బెదిరింపుడు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము కుందేలు కాదు, నువ్వేం తాటేకలు కాదు. ఏదో గీకే అంటే బెదిరిపోవడానికి ఈ ప్రభుత్వం ఏదో నా జగన్మోహన్ రెడ్డి ఏదో గాలికి వచ్చి లేకపోతే ఎవరు నీలాగా వచ్చి మోసం చేసి వచ్చిన వ్యక్తి కాదు, మేనేజ్మెంట్తోనో వచ్చిన వ్యక్తి కాదు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజల చేత ప్రజల్లో మమేకమై వచ్చిన ముఖ్యమంత్రి వ్యక్తి. ఇది పరిస్థితి కదా. అసలు ఎందుకంటే మీకు మీకు ఇవాళ చెప్తానంటే ఎంత కళ్ళకి కట్టుకోవచ్చు, కళ్ళకి కట్టినట్లు డబ్బు కట్టలు వచ్చి టేబుల్ మీద పెట్టి డబ్బు ఇస్తూ ఎమ్మెల్యేలు కొంటూ, ఎమ్మెల్సీలు కొంటూ, ముఖ్యమంత్రి స్థాయిలో ఫోన్ చేసి నాకు బ్రీఫ్ మీరు నాకు బ్రీఫ్ చేశారు, నేను నీతో ఉంటాను అని చెప్పిన వ్యక్తులు వచ్చి మన ఆ దర్యాప్తు సంస్థలకి మరి కనిపించాయో లేదో మన అర్థమవట్లేదు. లేకుండా ఎంత రకంగా మేనేజ్ చేస్తున్నారో చూస్తుంటే ఏమవుతుందో ఈ వ్యవస్థ అనే భయం వేస్తుంది. అందుకే ఆ మాట చెప్దామని వచ్చాను. ఈ 2 సంవత్సరాలు మా ప్రభుత్వ పరిపాలనని ఈ ప్రజలు ఎంతో ఆదరించారు. ఆ ఆదరణ కృతజ్ఞతలు ఇంకా రాబోయే కాలం ఇంకా బాధ్యతగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలతో వెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నిలబెట్టడానికి మరి కృషి చేస్తాం. ఇంత కరోనా పరిస్థితులు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలన చేసుకుంటూ అవకాశాలన్నీ కూడా పునిపుచ్చుకుంటూ కలిసికట్టుగా ఒక టీం వర్క్లో జగన్మోహన్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా అంకిత భావంతో ముందుకెళ్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తూ మరి ఎందుకంటే ఇంకా ఇక ముందు కాలంలో ఇంకా బాధ్యతగా మెరుగుతామని తెలియజేస్తున్నాం.